జగన్ వచ్చాక రెడ్డి సామాజిక వర్గం కొంచెం సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గం అంతా అంటే ఇక్కడ దాదాపుగా 70% ఆఫ్ రెడ్డి సామాజిక వర్గం ఇటు పక్కకు పోలరైజ్ అయ్యి ఒకళ్ళు మావాడు ఉన్నాళ్ళే అనే ఫీలింగ్ ఇదే ఫీలింగ్ కాపుల్లో ఉంది. అసలు మేము ఇన్నేళ్ళైనా 75 ఏళ్ళైనా దేశం విభజన జరిగి మాకు అసలు ప్రాధాన్యతే లేదు. అసలు వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గం ఎంత 7%, వెలం సామాజిక వర్గం 3%, కమ్మ సామాజిక వర్గం 5%, కాపు సామాజిక వర్గం అయితే ఎంత ఉంది? వాళ్ళు చెప్పే లెక్క 21, వీళ్ళ లెక్క 16-17 ఉంది. 15 వేసుకొని పోని 15% ఉన్నోళ్ళు ఎప్పుడు కావట్లా. సరే ఎస్సీ ఎస్టీలు ఎందుకు అనుకోరు, బీసీలు ఎందుకు అనుకోరు అంటే అనుకుంటారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళు పోలరైజ్ కావట్లేదు. లేదా ఒక లీడర్లని వాళ్ళ దాంట్లో ఆ స్థాయికి లీడ్ చేసేవాళ్ళు ఇంక ఎదగల. అప్పటిదాకా ఈ మూడింటి మధ్యన నడుస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు లెక్కేసుకున్నారు, వీళ్ళదంతా ఆ సమీకరణాల లెక్క. ఆ సమీకరణాల లెక్క చూసుకున్నప్పుడు ఓకే, దెన్ మనకి రేపొద్దున ఇక్కడ కనుక బలిజీని తీసుకుని వస్తే రేపు ఆంధ్రాలో కూడా ఇక్కడ, అందుకే కదా సోమవీర్రాజు లైన్లోకి వచ్చింది. అంతకుముందు హరిబాబు కమ్మ సామాజిక వర్గం నుంచి నడిచింది, తర్వాత ఎందుకు ఇచ్చారు సోమవీర్రాజుకి? కర్ణాలక్ష్మీనారాయణ, అక్కడ బండి సంజయ్, అరవిందు, అంటే దాదాపుగా కాపు సామాజిక వర్గానికి మేమే లీడ్ తీసుకొస్తాం, మేమే ఇస్తాం అప్లిఫ్ట్ అనే కోణంలో వెళ్తున్నారు. దానికి తోడుగా రెడ్డి సామాజిక వర్గానికి ఈ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నాం. ఇక్కడ జగన్ని దూరం పెట్టట్లేదు, అక్కడ కిషన్ రెడ్డికి ప్రయారిటీ ఇచ్చారు, రెడ్లకు గౌరవం ఇచ్చేది మా పార్టీనే, ఈ కాన్సెప్ట్ తీసుకెళ్తున్నారు. అది ఆ ఫార్ములా ఇక్కడ కనబడుతోంది. మోడీ సాధారణంగా ఏ రాష్ట్రం మీద ఫోకస్ చేస్తే చాలా డెప్త్గా వెళ్తారు, అవసరమైతే అక్కడ కొట్టి తీరుతారు, అధికారంలోకి వస్తారు అనేది అంటే ఇదే కాదు ఎప్పటి నుంచో ఉంది. అయితే పూర్తిగా భారతీయ జనతా పార్టీని బయటకు వచ్చి వ్యతిరేకించడం మొదలు పెట్టిన తర్వాత, కేసీఆర్ గారు మొదలు పెట్టిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలి. ఎందుకంటే వరుసగా ఇప్పుడు రేపు కూడా 2 రోజులు వస్తున్నారంట కదా హైదరాబాద్లో వచ్చి రాజ్భవన్లో బస చేయబోతున్నారని, అదే టైంలో గవర్నర్కి కేసీఆర్ గారికి కూడా పడట్లేదు కొద్ది రోజులుగా, పూర్తి ఫోకస్ చేశారని అర్థమైపోతుంది. అందుకనే ఈ ఆవిర్భావ సభలు చేసినా ఇంకోటి చేసినా ఏది చేసినా తెలంగాణలో ఈసారి అధికారం సాధించడం కోసమే ఆ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తుందా కంప్లీట్గా ఇక ఆ దిశగానే నిర్ణయాలు ఉండబోతాయి ఈ 2 ఏళ్ళు? అంటే భారతీయ జనతా పార్టీ ఒక కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే మోడీ నిర్ణయం తీసుకోడు పార్టీ వ్యవస్థ, వాళ్ళకు ఒక కార్యాచరణ విభాగం ఉంటుంది, దాంట్లో ఆర్ఎస్ఎస్ ప్లస్ వీళ్ళ అనుబంధ విభాగాలు అందరూ కలిసి కార్యాచరణ బృందం అనేది ఉంటుంది.